హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. గుడ్ మార్నింగ్ అని అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఈరోజు కొంచెం లేట్గా లేచాము. దీక్ష పాపకి టిఫిన్ అది పెట్టి నేను కూడా టిఫిన్ చేస్తాను అన్నమాట. ఇదిగో స్నానానికి అయితే నీళ్ళు అయితే వేసాను. స్నానం చేపేయాలి ఇప్పుడు. ఉండి ఆడుతుంది. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయారన్నమాట షిఫ్ట్కి. దీక్ష హాయ్ చెప్పు. హాయ్ చెప్పు తల్లి. నీకు హాయ్ చెప్పడం కూడా రాదా? అందరూ దీక్షకి హాయ్ చెప్పడం కూడా రాదు అనుకుంటారు. ఇటు హాయ్ చెప్పు. చెప్పమ్మా. వెరీ గుడ్. ఇది ఎక్కడి నుండి తెచ్చినావు? హాయ్ చెప్పి. దిషి ఏమైంది? ఎక్కడుంది మన కోడి? మా కోడి పిల్ల చచ్చిపోయింది కదా. నీదేనా బండి ఇది? ఎవరు తెచ్చారు ఈ బండి? చెప్పు. నీకు మాటలు రావా? అందరు నీకు మాటలు రావనుకుంటారు. నిన్న మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొచ్చావు కదా, అవైతే ఇప్పుడు ఉడకబడుతున్నాయన్నమాట, తిన్నామని. మా దీక్షకి కూడా చాలా ఇష్టము. నిన్న పచ్చికండే కొంచెం అట్టట్లు నవ్వులు పడేసింది. నైట్ టైం కదా ఎందుకులే అని ఉడకబెట్టలేదు రాత్రి. ఫ్రెష్గా ఉన్నాయి కండ్లు కూడా. దీంట్లో పప్పులే లేవు, లేక కంది ఒకటి కంది వేస్ట్. అందుకే కావాలన్నాడు 50కి. పర్లేదు, అంత లేదు. అతను 50కి 6 ఇయ్యమంటే ఇచ్చాడు. 4 అమ్ముతున్నా అతను. ఇది ఇంకా లేదు కదా. కుక్కర్లో అయితే పెట్టేసా అనమాట. నీళ్ళుగా ఆగిపోయినాయి. దీక్ష గారికి స్నానం చేయించాలి. ఇది చూడమ్మా ఒకసారి. ఇదిగోండి మా దీక్ష పాపని అయితే రెడీ చేస్తాను. ఫోన్లో బొమ్మలు అయితే చూస్తుంది. ఏం పెట్టాలి? బాలా? ఏం బాల్ పెట్టాలి? ఇదిగో బాల్. బ్రేక్ వచ్చినాక నొక్కు. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇంకా గిన్నె జోలికి వెళ్ళలేదు. మొత్తం చాలా గిన్నెలు ఉన్నాయి ఇవాళ. ఇదిగోని మొక్కజొన్న కండ్లు అయితే మంచిగా ఉడకబెట్టాను. కండే మరీ లేదైపోయింది. దీక్ష పాపను అయితే పడుకోబెట్టేసాను. ఓ శివ మా శివ అని శివుడు సాంగ్ ఉంటుంది కదా, అది 3 సార్లు పెడితే విని పడుకుంటుంది అన్నమాట. దీక్ష మా అమ్మ అలవాటు చేసింది. ఎప్పుడు నిద్ర వచ్చినా సరే ముందు ఆ సాంగ్ అయితే పెట్టాలి దీక్ష పాపకి. మార్నింగ్ టైం అయితే కంపల్సరీ. నైట్ టైం ఈ మధ్య అయితే ఉయ్యాలు అయ్యట్లేదు అన్నమాట. మా పక్కనే పడుకుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి పడుకోబెడుతున్నాము ఉయ్యాల్లో. ఆ సాంగ్ 3 సార్లు వినేలోకి మంచిగా నిద్ర పొట్టి చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే. మా అమ్మ వచ్చినప్పుడు ఒక 2-3 టైమ్స్ పెట్టించింది. అప్పటి నుంచి ఇక ఆ సాంగే పెట్టమంటుంది మా దీక్ష. ఇప్పుడైతే నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. నిన్న ఫ్రెష్ ఉంది అసలు పాలకూర. పెద్ద కట్ట 10 రూపాయలు అనంట బాగుంది. సో తీసుకొచ్చాము. ఆకుకూరలు తింటే మంచిదని ఎక్కువ మేము పప్పు పప్పు చారు ఇవే తింటామన్నమాట. నాన్ వెజ్ తక్కువే. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. పప్పు గుమగుమలాడుతుంది. చూసుకుంటే నోరు అవుతుంది. రైస్ అయితే ఉడుకుతుంది అన్నమాట. సో నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. దీక్ష పాప కూడా నిద్ర లేచింది, ఇక్కడే లేచింది.
సో పాపకి కొంచెం ఆమె పెట్టేసి నేను తినేయాలన్నమాట. ఎక్కడుంది నాకు కనిపించలేదు, ఇక్కడ దాక్కుంది. లేదుగా, పోయలేదుగా. దా మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం, పద బయటికి వెళ్ళి ఆడుకుందాం పా. డ్రెస్ మార్చేసింది మా దీక్షి. ఇంకా చూడండి దుళ్ళు, ఇక్కడ దిండి తీసుకొచ్చి ఇక్కడ పడుకుంటుందంట. దుప్పటి తీసుకొచ్చింది, దిండ్లు తీసుకొచ్చింది, ఆగమాగం చేసింది ఇల్లంతా. అయితే ఒక బాండీ తీసుకుని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. మనము వేపుకునే ఆటుకుల్ని బట్టి వేసుకుంటాము ఆయిల్, మరీ ఎక్కువైనా కూడా నూనె నూనె ఉంటే తినలేము. వేపుకోవడానికి ఇది ఇలాంటి ఆటుకులు తీసుకుంటే మంచిగా ఉంటుంది. మనము పట్టించుకుంటాం కదా, అవి ఆటుకులైనా సరే బాగానే ఉంటాయి. కొన్ని ఉంటాయి పలచగా పెద్దగా ఉంటాయి, ఇంకా పెద్ద ఉంటాయి పలచగా తెల్లగా. ఆటుకులు అయితే వేపుకోవడానికి అంత పనికిరావు అనమాట. ఇవైతే బాగా టేస్ట్ ఉంటాయి, వేపుకోవచ్చు కానీ అవి కూడా అంత టేస్ట్ ఉండవు. ఆయిల్ వేడవగానే ఇదిగో ఇలా అటుకులు వేసేసి మొత్తం ఆయిల్ అంతా అన్నిటికీ మిక్స్ అయ్యాలి. మిక్స్ చేసేయాలి. దీంట్లో ఉప్పు వేస్తున్నాను అనమాట. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి, ఊరినే ఎక్కువైపోద్ది. అటుకుల్లో నాకు అలా చాలా సార్లు అయింది అనమాట, అందుకే చూసుకుని వేసుకోవాలి ఉప్పు. అలాగే కొంచెం కారం, మొత్తాన్ని ఇలా మిక్స్ చేస్తాను. నేను దీనిలో లైట్గా కొంచెం పసుపు కూడా వేసాను, ఇందాక తీయడం మర్చిపోయాను అనమాట. సో ఎదుగండి అయిపోవచ్చినాయి, ఇంకొంచెం వేగాలి. ఉంది, వేగిపోయినాయి అటుకులు అయితే రెడీ అయిపోయినాయి, చూసారు కదా కదా ఫ్రెండ్స్. ఇంతే అనమాట, సింపుల్గా మంచిగా వేయించుకు తినొచ్చు అటుకులు ఉంటే. సో కానీ వేడివేడిగా తినాలని మాత్రం చూడకండి, నాలుకైతే అంటుకుపోతే. అస్సలు వేడిగా ఉన్నప్పుడు అయితే నోట్లో పెట్టుకోకండి, అయిన చల్లారినాకే రుచిగా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు తినలేమన్నమాట, చాలా వేడి ఉండితే అటుకులే కదా అనుకుంటాం, కానీ చాలా వేడి ఉంటుంది అనమాట. సో చల్లారినాక మంచిగా తినేయడమే. దీక్ష ఎక్కడ తల్లి? మా దీక్ష ఇదిగో ఇల్లంతా పీక్ పంది రేస్తుంది, అన్ని పీక్ 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 పడేస్తుంది. ఎక్కడ తల్లి? ఎవరా దొంగ? టెడ్డీ బేర్ దొంగ. ఏంది డాడీ ఉంటేనే యాట్లన్నీ. అన్నం కూర అయితే వండేసాను, పొద్దున్న పాలకూర పొప్పాయన్నమాట. సో నేను తినేసాను, దీక్ష పాప కూడా పెట్టేసాను అనమాట. మా హస్బెండ్ అయితే వచ్చేసరికి 9 అయ్యింది, ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఎక్స్ట్రా ఉన్నారనమాట ఆడిట్ ఉందని. సో ఇప్పుడే వచ్చి పాప అన్నం అయితే తింటున్నారు, ఫుల్ టైర్డ్ అయిపోయారు. మా దీక్ష ఏమో బొమ్మలు చూస్తుంది. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట, మా డే ఇలా గడిచిపోయింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. దీక్ష బాయ్ చెప్పు, బాయ్ చెప్తల్లి. మా దీక్ష చెప్పదంట.